గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్న భట్టి విక్రమార్క ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందన్నారు. ప్రత్యేక చాపర్లో హైదరాబాద్ నుండి మణుగూరు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ను సందర్శించి అధికారులు ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. పవర్ సెక్టార్ సంబంధించినటువంటి సమాచారం మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో కొంత పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడున్నటువంటి ఈ లెక్కలు చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరంగా, భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి రాష్ట్రాన్ని అందించారో చాలా ఆశ్చర్యకరంగా ఆందోళనకరంగా ఉన్నటువంటి ఈ లెక్కలు తప్పనిసరిగా మీ అందరికీ రాష్ట్రాన్ని కూడా తెలియాలని అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పవర్ సెక్టార్కి సంబంధించి డిస్కమ్స్ కానీ ట్రాన్స్కో కానీ జెన్కోలకు సంబంధించి 81,516 కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకొని వచ్చింది. 81,516 కోట్ల రూపాయలు ఈ గత 10 ఏళ్ళలో అప్పులుగా తీసుకొని వచ్చింది. అట్లాగే గవర్నమెంట్ నుంచి డిస్కమ్స్కి, అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు 28,842 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం 1,10,358 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం. ఎంత అంటే మేము వస్తేనే కరెంట్ ఉంది, మేము ఉంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది, 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, మాతోనే కరెంట్ అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు. ఈ విద్యుత్తును కొనటానికి పవర్ పర్చేజ్ చేయడం కోసం 30,406 కోట్ల రూపాయలు, ఈ పవర్ పర్చేజ్ కోసం 30,406 కోట్ల రూపాయలు వెచ్చించారు. అట్లాగే సింగరేణి నుంచి పవర్ పర్చేజ్ వాడకుండా బకాయి, సింగరేణి కట్టాల్సిన పవర్ పర్చేజ్ బకాయి 19,431 కోట్ల రూపాయలు. అట్లాగే జెన్కోకి పవర్ పర్చేజ్ కింద కట్టాల్సినటువంటి ప్రభుత్వ బకాయి 9,763 కోట్ల రూపాయలు. మొత్తం పవర్ పర్చేజ్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి బకాయి 59,580 కోట్ల రూపాయలు. 59,580 కోట్ల రూపాయలు పవర్ పర్చేజ్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడినటువంటి అప్పు. 2014 నాటి ఒకసారి ఆలోచించి ఆనాటి ప్రభుత్వాలు మొత్తం పవర్ పర్చేజ్ కోసం ఉన్నటువంటిది 7,259 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ రాష్ట్ర విభజన జరిగే నాటికి పవర్ పర్చేజ్ పేరు మీద ఉన్నటువంటి బకాయి కేవలం 7,259 రూపాయలు మాత్రమే.